కొణిజేటి రోసయ్య ఒక ఆర్థిక రంగ నిపుణుడు అనాలా, లేదంటే ఒక రాజకీయ ధురంధరుడు అనాలా, ఒక స్థిత ప్రజ్ఞాని ప్రజ్ఞుడు అనాలా, రాజకీయ చాణక్యుడు అనాలా, రాజకీయ ధురంధరుడు అనాలా, రాజకీయ భీష్మాచార్యుడు అనాలా, నిజంగా ఏ పదమైనా సరే ఆయనకి ఇట్టే నెప్పే వ్యక్తి ఎవరు అంటే అది ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో దేశవ్యాప్తంగా కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నారు అంటే అది కొణిజేటి రోసయ్యగా. ఇంతకుముందే ఎండి వంశీ గారు చెప్పినట్టుగా నిజంగా ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన రాజకీయ నైపుణ్యం కానీ, ఆయన కుటుంబం కానీ, ఆయన కులం కానీ, ప్రతిదానికి కూడా ఆయన వన్నె తెచ్చారు. ఆయన నిర్వహించిన ప్రతి శాఖకి వన్నె తెచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆర్థిక రంగం, ఆర్థిక శాఖ ఆయన చేతిలో పెట్టుకున్నప్పుడు ఆర్థిక రంగాన్ని ఎలా నడపాలి, ఎలా నెరపాలి అనేది కూడా ఆయన చేసి చూపించారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు, నిజంగా ప్రతిపక్షాలను కూడా ఏకం చేసుకొని వెళ్ళడం, ప్రతిపక్షాల దగ్గర కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవడం, అధికారంలో ఉండి ఆ స్థాయిలో ఉండడం అందరికీ ఇది అంత ఈజీగా అయితే రాదు. అది కేవలం రోసయ్యకి మాత్రమే చెందింది. ఎక్కడ కూడా ఎలాంటి విమర్శల పాలు లేకుండా, రాజకీయాల్లో ఉండి కూడా ఎక్కడ ఎలాంటి మలినాలు అంటకుండా ఈరోజు ఒక పరిపూర్ణమైన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తుది శ్వాస విడిచారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తనకి ఆయన నిద్రలోనే మరణించినట్టుగా తెలుస్తోంది. కేవీపీ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే షబీర్ అలీ లాంటి కాంగ్రెస్ నాయకులు అందరూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఒక ఆయన మరణం కూడా చాలా సున్నితంగా, చాలా హాయిగా, ఆయన నిద్రలోనే మరణించడం పట్ల కనీసం ఎలాంటి బాధ లేకుండా ఆయన వృద్ధాప్యంలో దాదాపుగా 88 వయసులో ఆయన మరణించిన తీరు కూడా నిజంగా చాలా గొప్పది అని చెప్తున్నారు. అందరితో కూడా కలగొలుపుగా కలుపుకొని వెళ్ళే వ్యక్తిగా ఈరోజు రోసయ్య గారి గురించి మాట్లాడాలి అంటే ఎవరికి కూడా ఎలాంటి భేషజాలు ఉండవు. ఈయన్ని ఒక పార్టీకి ఆపాదించి చూసేది ఉండదు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ట్వీట్ చూస్తున్నాము, ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేనిది, ఆయనతో తనకున్న బంధాన్ని నెమరవేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆయన ఉంగుటూరు అంజయ్య దగ్గర నుంచి, అంటే అటు ఎన్జీ రంగ శిష్యులుగా జయప్రకాష్ నారాయణ దగ్గర ఆయన నేర్చుకున్న పాఠాలు కానీ, లేదంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి, అలా ఇలా ఒక్కొక్కరి దగ్గర ఆయన నుంచి వాళ్ళు నేర్చుకున్నదే కాదు, వాళ్ళ నుంచి ఆయన నేర్చుకుంటూ కూడా ఒక నిత్య విద్యార్థిలాగా చాలా చక్కగా అందరినీ కలుపుకుంటూ పోయిన వ్యక్తిగా, అసెంబ్లీలో ఒక ధురంధరుల్లాగా ఉన్న వ్యక్తి నిజంగా ఆయన నేర్పరితనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి రాదు. ఆయన ఒక పుస్తకం ఆయన చదవాల్సిన అవసరం చాలా ఉంటుంది రాజకీయాల్లో. బట్ ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని అలవరుచుకున్నారు అంటే అది ఒక చాలా పెద్ద ప్రశ్నే అవుతుంది. ఆయన భౌతిక కాయం ప్రస్తుతానికి స్టార్ హాస్పిటల్ నుంచి గాంధీభవన్కి తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గాంధీభవన్లో ఉంచిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన భార్య శివలక్ష్మి, అలాగే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎవరిని కూడా కుటుంబాన్ని ఎక్కడా రాజకీయాల్లో మిళితం చేయకుండా కుటుంబాన్ని రాజకీయాల్ని దూరంగా పెట్టి ఆయన మొదటి నుంచి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలు మాత్రమే పిల్లలకి చేసిన వ్యక్తి. అయితే కేవీపీ మాట్లాడారు మీడియాతో, ఎందుకంటే సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ ధురంధరులుగా రాజకీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కుడిచేయి ఎడంచేయిగా ఉన్న వ్యక్తులు అంటే ఇటు రోసయ్య, మరోవైపు కేవీపీ ఆయన ఆత్మగా చెప్పాలి. అలాంటి వీళ్ళ సాన్నిహిత్యం సంబంధం చాలా గొప్పది. కేవీపీ ఏం మాట్లాడారో రోసయ్య గారి గురించి చూద్దాం. పార్లమెంటు సమావేశాల వలన చాలా బిజీ షెడ్యూల్, హెవీ షెడ్యూల్ ఉండటం వలన ఇప్పటికిప్పుడు చెప్పలేదు, కానీ ఇక్కడ రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఏమాత్రం సావకాశం ఉన్నా రేపు వారి యొక్క పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి వారి గౌరవాభిమానాలని ప్రేమని వెల్లడించుకుంటామని వారి ఈ సందర్భంగా తెలియజేయటమైంది. పార్లమెంటు సమావేశాల వలన చాలా బిజీ షెడ్యూల్, హెవీ షెడ్యూల్లో ఉండటం వలన ఇప్పటికిప్పుడు చెప్పలేదు, కానీ ఇక్కడ రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఏమాత్రం సావకాశం ఉన్నా రేపు వారి
వారి యొక్క పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి వారి గౌరవాభిమానాలని